హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి వ్లాగ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక అమ్మాయి నిజ జీవిత కథ అయితే ఆ అమ్మాయికి ఒక సమస్య ఉంది ఆ అమ్మాయి ఆ సమస్యని ఎలా ఎదుర్కొంది ఆ అమ్మాయికి ఉన్నటువంటి సమస్య చాలా మందికి సమాజంలో ఉండే ఉంటుంది సో వాళ్ళు కూడా ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలన్నది ఈ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకుంటారని నేను ఈ స్టోరీ చెప్పడం జరుగుతుంది ఇక మన స్టోరీలోకి వెళ్దాం పన్నెండేళ్ళు దాటాయంటే అమ్మాయిలకు పీరియడ్స్ ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు అయితే వాటిని ఎలా అధిగమించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సమయంలో ఎలా స్పందించాలి అన్నది వాళ్ళకి అప్పుడు అర్థం కాదు అలా కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లుల సహకారంతో ఆ సమస్యల్ని దాటుకొని యుక్త వయసులోకి అడుగు పెడతారు ఇలాగే ఒక అమ్మాయి తన ఫస్ట్ పీరియడ్ కోసం కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తుంది కానీ ఆయన కూడా ఆమెకు రాలేదు అలా వెయిట్ చేస్తూ చేస్తూ తనకు ఒకసారి తెలిసింది తనకు లోపం ఉందని ఆ లోపం ఉన్నదని తెలిసిన తర్వాత ఆమె నాలుగు గోడల మధ్య చీకట్లోనే చాలా సంవత్సరాలు గడిపింది అలా ఎన్ని రోజులు గడుపుతామని తనకు అనిపించి ఒకరోజు చీకటి గోడలు మొత్తం చీల్చుకొని బయటికి వచ్చి తనలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఎంతోమందికి సహకారం చేస్తూ అందరికీ రోల్ మోడల్గా మారింది ఒక సమస్య అంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి పరిష్కారం కూడా ఉంటుంది శరీరంలో ఏదైనా లోపం ఉంటే అయ్యో వారికంటే హవ్వా అని అనేవారే ఎక్కువగా ఉంటారు మన చుట్టూ అయితే కొందరు తనకున్న లోపాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళ సూటిపోటి మాటలతో వాళ్ళని నిందిస్తూ ఉంటారని అలాగే అలాంటి పరిస్థితి అమ్మాయికి తనకు ఇరవై ఏళ్ళ వయసులో ఎదురైంది ఆ ఎదురైనప్పుడు ఆమె చీకటి గోడల మధ్య మగ్గిపోయింది ఈమె పేరు వాణిఆర్డి మలేషియాలోని కౌలలాంపూర్లో పుట్టింది ఈమెకు సంగీతం అన్నా రచనలన్నా చాలా ఇష్టం అందుకే చిన్నప్పటి నుంచే తన ఏడేళ్ల వయసు నుండి చిన్న కథలు రాయడం గేయాలు రాయడం మొదలుపెట్టింది తర్వాత వాటికి ట్యూన్స్ కట్టి పాటలు కూడా పాడేది ఇలా చాలా హ్యాపీగా గడిచిపోయింది తన బాల్యం అంతా తనకి పదిహేడేళ్ల వయసు వచ్చింది తను యుక్త వయసులోకి అడుగుపెట్టింది ఆమె తోటి వారందరూ యుక్త వయసులోకి అడుగు పెట్టారు వారందరూ నెలసరి రావడం గురించి దానికి సంబంధించిన అనుభవాలను స్నేహితులతో పంచుకునేవారు వానికి ఇదంతా తెలియదు నాకెందుకు ఇలా అవుతుందని తనలో తానే చాలా బాధపడేది ఎప్పుడూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేది ఓ రోజు ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్లో భాగంగా బాత్రూంలో బట్టలు మార్చుకునేటప్పుడు తన శరీరం చూసుకొని వాణి ఆశ్చర్యపోయింది నా శరీరం ఏంది అందరికంటే వేరుగా ఉంది అనుకుంది వెంటనే వాళ్ళ అమ్మగారికి వెళ్ళి చెప్పేసింది వాళ్ళ అమ్మగారు తనను గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు పదిహేడేళ్ల వయసు అంటే అప్పటికే పీరియడ్స్ రావాలి కానీ రాకపోవడంతో డాక్టర్లు సందేహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా ఏదో లోపం ఉంటుందని ఆమెకు టెస్టులు చేశారు స్కానింగ్ తీశారు అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆమెకు గర్భాశయం లేదని తెలిసింది ఆ విషయం డాక్టర్లు వాళ్ళ అమ్మతో చెప్పారు వాళ్ళ అమ్మ చాలా బాధపడింది అయితే తనకు ఇవన్నీ ఏవీ తెలియవు కాబట్టి తనకి ఏం అర్థం కాలేదు కానీ మూడు సంవత్సరాల తర్వాత ఆమె సమస్య ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ అని తెలిసింది ఇది చాలా అరుదైన సమస్య దీనిలో భాగంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాలు జననేంద్రియాలు ఇవి పూర్తిగా పుట్టుకతోనే అభివృద్ధి చెందకపోవడం కానీ ఏర్పడకపోవడం కానీ జరుగుతుంది ఈ సమస్య ప్రతి ఐదు వేల మంది మహిళల్లో ఒకరికి ఖచ్చితంగా ఉంటుంది ఈ సమస్య గురించి తెలిసాక చాలా బాధపడింది ఎంతైనా నేను అందరికంటే వేరు ఇక ఎప్పటికీ నేను అందరితో కలవలేను అంటూ ఆమెలో ఆమె కుమిలిపోయేది నాలుగు గోడల మధ్య చాలా సంవత్సరాలు గడిపింది అప్పుడున్న మతపరమైన కట్టుబాట్ల కారణంగా ఆమె ఎవరితో చెప్పడానికి ధైర్యం చేయలేదు ఒకవేళ ఎవరితోనైనా చెప్తే సూటిపోటి మాటలతో చంపుకు తింటారు అనే నేపథ్యంలో ఆమె ఎవరికి చెప్పలేదు ఎవరికి అన్నా తీసుకుందామన్నా కూడా చాలా భయపడాలి అందుకోసమే ఈ సమస్యను చాలా రోజులు రహస్యంగా ఉంచింది కానీ ఎన్ని రోజులని ఇలా సమస్యతో ఇలాగే ఉండిపోవాలని ఒకరోజు ఆలోచించడం స్టార్ట్ చేసింది అలా ఆ రోజు చీకడు గూడల్ని బయటికి చీల్చుకొని బయటికి వచ్చింది నేను నాలాంటి వాళ్ళకి స్ఫూర్తిగా నిలవాలి నాలాంటి సమస్య ఉన్నవారు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరిలో నేను ధైర్యాన్ని నింపాలి అని ఆమె డిసైడ్ అయింది అప్పటి నుంచి ఆమెకున్న ప్రతిభతో తనే కాదు తనలాంటి సమస్య ఉన్నవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు అనుకొని వాళ్ళందరికీ ఈ సమస్య మీద అవగాహన కల్పించాలని నిర్ణయించుకుంది అప్పటిదాకా లెక్చలర్గా ఉన్న ఆమె దానికి రాజీనామా చేసి ఎంఆర్కేహెచ్ మలేషియా సపోర్ట్ గ్రూప్ స్థాపించింది ముగ్గురుతో ప్రారంభమైన ఈ ఎన్జిఓ ఇప్పుడు రెండొందలకు పైగా సభ్యులు ఉన్నారు కేవలం మలేషియా వాసులే కాదు ఇండోనేషియా సింగపూర్ వాసులు కూడా ఇందులో ఉన్నారు ఈ క్రమంలో ఎంఆర్కేహెచ్ సిండ్రోము ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ తనలాంటి సమస్య ఉన్నవారిలో ధైర్యం నింపడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఆమె పాటలు కవితలు పుస్తకాల ద్వారా ఈ సమస్య గురించి అవగాహన కల్పించేది తను రాసిన పుస్తకాలను వేరే దేశాలకు ఆన్లైన్ ద్వారా చేరవేసేది ఇక ఈ ఏడాది జనవరిలో ఇక్కడ విడుదలైన ఓ టీవీ సిరీస్లో నటించింది తనకున్న టాలెంట్తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అందరి ప్రశంసలను అందుకుంది ఈ యువతి ఇక చాలా మంది తనకు గర్భాశయం లేదు కదా తనకు పెళ్ళి కాదేమో అనుకున్నారు కానీ తనను తనుగా అర్థం చేసుకున్న ఒక భాగస్వామి తన జీవితంలోకి వచ్చాడు తనకిప్పుడు ఒక కొడుకు తన కడుపున పుట్టకపోయినా ఆ దేవుడే తన బాధను అర్థం చేసుకొని తనకు బహుమతిగా కొడుకుని ఇచ్చాడని ఆమె అంటుంది ఇక ఆఖరిగా ఒక్క మాట లాంటి సమస్య ఉన్నవారు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లలకి ఇక పెళ్ళిళ్ళు కావేమో వాళ్ళకి పిల్లలు పుట్టరేమో అనుకుంటారు ఇది సరైనది కాదు ఎందుకంటే ఇప్పుడున్న వైద్య పరిజ్ఞానం చాలా మెరుగైనది అన్ని సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది గర్భాశయ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కొన్ని దేశాల్లో అభివృద్ధిలో ఉంది ఇక పిల్లలు అంటారా వాళ్ళ కడుపున పుడితేనే కన్నవాళ్ళు అవుతారని అనుకోవాల్సిన అవసరం లేదు సరోగసి అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడం ఇలాంటివి ఎంతో మందికి అమ్మతనాన్ని ప్రసాదిస్తున్నాయి అయితే కొందరు సామాజిక కట్టుబాట్లకు భయపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు కానీ మనం తప్పు చేయనంత వరకు ఎవరికి హాని చేయనంత వరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మన మనసుకు నచ్చినట్లుగా మన కోసం మనం సంతోషంగా ముందుకు సాగితే ఎలాంటి సమస్యనైనా చాలా సంతోషంగా ఎదుర్కోవచ్చు ఇదండి ఈ అమ్మాయి లైఫ్ స్టోరీ ఈ సమస్యనే కాదు మనుషులకు ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యతో భయపడుతూ చీకట్లో ఉండకూడదు ఎప్పుడు కానీ ఆ సమస్యను అధిగమించి ముందుకు సాగిపోవాలి ఏ సమస్యనైనా సంతోషంగా ఎదుర్కొంటూ ఉంటే మన జీవితం సాఫీగా సాగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ వస్తుంది కొట్టేయండి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరే ముందుగా చూడవచ్చు